సమస్యలు నేరుగా నేను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ మిమ్మల్ని అందరూ ఒకటే ఆలోచించమంటున్నా, 2019లో నేను ఓడిపోయినా మంగళగిరి నియోజకవర్గం నేను అదే పెట్టలేదు. ఈ రోజు అధికార పార్టీ వాళ్ళే ఆశ్చర్యపోయే విధంగా మనం మన మంగళగిరికి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తాం జరిగింది. ప్రభుత్వానికన్నా మనం స్పీడ్ గా పరిగెట్టే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండి మనం ఇంత మంచి పని చేస్తున్నామంటే ఇంకా రేపు 2 నెలల్లో అధికారం మనకు వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతున్నా అని ఒక్కసారి ఆలోచించుకుంటున్నా. ఒక పవిత్రమైన బాధ్యత నేను మంగళగిరిలో ఉన్నా, ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డులో ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను నేను వచ్చాను. వాస్తవంగా చాలా మంది చెప్పారు, కుప్పంకి వెళ్ళండి, విశాఖపట్నంలో ఒక సీటు తీసుకోండి, ఉత్తరాంధ్రకి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. కానీ ఆనాడే చెప్పారు 2019లో, గెలవని నియోజకవర్గం ఇవ్వండి, అది గెలిపిస్తానని బాధ్యత నా విజయస్తంభాలు. పాదయాత్రలో కూడా ఈ రోజు కరెక్ట్ గా 1 సంవత్సరం పాదయాత్ర ప్రారంభించి పాదయాత్రలో కూడా చాలా మంది నెగతాలు చేశారు. మంగళగిరిని నువ్వు గెలవలేదు, రాష్ట్రానికి ఏం చెప్తావు? వాళ్ళు ఒకటే చెప్పా, రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజమే, కానీ మంగళగిరి ఓటమి తర్వాత నాలో కసి పెరిగింది, బాధ్యత పెరిగింది. ఆ కసి ఆ బాధ్యతనే ఈరోజు మీ అందరికీ నేను సేవ చేస్తాను.